हेलो फ्रेंड्स, वेलकम टू पल्के चिल्का चैनल। इप्पुडु मनमु नेल्लूरु कन्याका परमेश्वरी देवालयानिकि वेल्तुन्नामु। स्टोन हाउस पेट्लो उंटुंदि। चाला बागुंटुंदि, चाला पुरातनमैन देवालयम अदि। ఇది బాలాజీ నగర్ నుంచి స్టోన్ హౌస్ పేటకి వెళ్ళే దారి। ఇది శివాలయం అండి। శివాలయం కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్ద శివాలయం। ఇది కూడా చాలా పురాతనమైనది। ఇది స్టోన్ హౌస్ పేట, ఎంత బాగా రెడీ చేశారో చూడండి। మొత్తము షాప్స్ ఏ హోల్సేల్ షాప్స్ ఉంటాయి। ఇది ఆంజనేయ స్వామి గుడి। వీధి వీధి లైట్ల తోటి చాలా బాగా రెడీ చేశారండి, అసలు అద్భుతంగా ఉంది। ఆలయానికి వచ్చేసాము। కన్యకా పరమేశ్వరి దేవాలయం అండి। ఈ వర్తకులకి అంటే వైశ్యులకి అంటే కోమటోళ్ళకి ఈ ఆరాధ్య దేవత కన్యకా పరమేశ్వరి దేవండి। గుడైతే అద్భుతంగా ఉంది, అసలు వీడియోలో అంత బాగా రావట్లేదు కానీ అసలు చాలా బాగుందండి గుడి। అసలు అద్భుతంగా ఉంది, చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంది। ఈరోజు చెరుకుగడల అలంకారం అంట, అందువల్ల అన్ని చెరుకుగడలతోటి అలంకారం చేశారు అమ్మవారికి। ఇది దసరా ఉత్సవాలప్పుడు, దసరా నవరాత్రులప్పుడు ఇది ఒక రోజు అన్నమాట। అప్పుడు పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను గుడి చూపించడానికి। ఈ దర్వాజా ఎంత బాగుందంటే చాలా పెద్దది, అది చాలా బాగుంది। వీడియోలో సరిగ్గా రావట్లేదు కానీ రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు। ఇంకా తెరవలేదండి గుళ్ళోకి వెళ్ళే దారి। ఎంత బాగుందో అండి గుడి, అసలు ఎవరైనా నెల్లూరుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారైనా చూడాల్సిన గుడి ఇది। ఎంత బాగా చెక్కారో, చాలా బాగున్నాయి విగ్రహాలు, మంచి కలరింగ్, మంచి అట్రాక్షన్గా ఉన్నాయండి చూస్తూ ఉంటే। యాక్చువల్గా నిన్న 5 కోట్లతోటి డబ్బులతోటి అలంకారం చేశారంట, మళ్ళీ ఎవరి డబ్బులు వాళ్ళకి తర్వాత రోజు తిరిగి ఇచ్చేసారంటండి। అసలు అయితే చూడాల్సిందేనంట, అంత బాగా చేశారంట, కానీ మాకు వీలవ్వలేదు। రష్ బాగానే ఉందండి, చాలా జనాలు వచ్చారు। ఇక్కడ ఏదో హోమము పూజ జరిగినట్లుందండి పొద్దునప్పుడు। ఆ హోమంలో కుడుకలు వేస్తున్నారు, అలా వేసి ఏంటో మరి తెలియదు నాకు కూడా, హోమం అయితే జరిగినట్లుంది।
రష్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో, జనం బాగా కిటకిటలాడిపోతున్నారు. మొత్తం మార్వాడీసే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు ఈరోజు. చెరుకుగడల అలంకారం అంట అమ్మవారికి. యాక్చువల్గా గుళ్ళోకి వెళ్తుంటే కెమెరాస్ తీయకూడదు అంటున్నారు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు అంటున్నారు. నాకు వీలైనంత వరకు చూపిస్తానండి. గుడి అయితే అద్భుతంగా ఉందండి. అసలు నిజంగా వీడియోలో అంత బాగా రావట్లేదని నా ఫీల్. చాలా బాగుందండి అసలు గుడి, అద్భుతం అంటే అద్భుతం నిజంగా. చెరుకు గడల అలంకారం కూడా చాలా పచ్చగా అసలు అద్భుతంగా చేశారు. రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారిని చూడ్డానికి. ఆమె కనక పరమేశ్వరి అమ్మవారు. అవన్నీ అద్దాలతో చేసినట్టున్నారండి. వీడియోలో సరిగా పడట్లేదు కానీ బయటైతే తళతళతళ అసలు అద్భుతంగా అనిపించింది, చాలా బాగుంది. సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటివి రోజుకు ఒక రెంటండి. ఈరోజైతే ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్ అంట, రోజుకు ఒక్కొక్క ప్రోగ్రామ్ పెడతారంట. జనం అయితే అసలు చాలా ఎక్కువ ఉన్నారండి. అసలు ఈ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి, నిజంగా రియల్గా మనుషులు నిలబడినట్లే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. బాయ్ బాయ్.